ఈరోజు మీడియా కంపెనీలలో, పెద్ద పెద్ద పరిశ్రమల్లో, మరి ఆదివాసీలు లేరు, దళితులు లేరని మాట్లాడుతున్నారు. ఈ కంపెనీలు అన్నీ కూడా ఎవరి హయాంలో పెట్టారు? రాహుల్ గాంధీ గారు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ కంపెనీలు అన్నీ వచ్చాయి. మేము ఈరోజు స్టార్టప్ కింద, స్టాండప్ కింద ప్రతి బ్యాంకు ఒక ఎస్సీ ఎస్టీకి ఇవ్వాలని, ఒక మహిళకి ఇవ్వాలని ఈరోజు నిర్ణయం పెట్టి, ప్రతి దేశంలో ఉన్నటువంటి వేల బ్యాంకుల ద్వారా దళితులతో, గిరిజనులతో ప్రత్యేకంగా రుణాలు ఇప్పించి విధిగా ఈరోజు వ్యాపార సంస్థలు పెట్టిస్తున్నది నరేంద్ర మోడీ గారు. మరి నేను ఈరోజు రాహుల్ గాంధీని అడుగుతాను, మీ అయాయంలో కదా ఈ కంపెనీలు అని వచ్చినాయి, మీ నాన్నమ్మ హయాంలోనే కదా ఈ కంపెనీలు వచ్చినాయి, మీ తాత హయాంలో కదా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టారు, అప్పుడు తెలియలేదా? ఆ రోజు దళితులు జ్ఞాపకం రాలేదా? ఆ రోజు గిరిజనులు జ్ఞాపకం రాలేదా? అధికారంలో ఉన్నప్పుడు మేము ఈరోజు చెప్తా ఉన్నాం ధైర్యంగా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్ర బ్యాంకు లోన్ ద్వారా, లేకపోతే స్టాండప్ కింద దళితులకు, గిరిజనులకు, బళ్ళు బడైన వర్గాలకు మేము అనేక రకాలుగా ఆదుకుంటున్న విషయము, ఎందుకంటే రాహుల్ గాంధీకి విషయాలు తెలియదు. అంతేకాదు, ఈరోజు దేశంలో ఉన్నత అధికారుల్లో ఎవరైతే వివిధ మినిస్ట్రీలకు ఈరోజు సెక్రటరీగా పనిచేస్తున్నారో, కార్యదర్శులుగా పనిచేస్తున్నారో, అందులో బీసీలు తక్కువగా ఉన్నారంటున్నారు. దీనికి నేరం మీదే. ఈరోజు సెక్రటరీస్గా వివిధ మంత్రిత్వ శాఖలకు కార్యదర్శులుగా ఉన్నారు ఎవరైతే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారో, మేము వచ్చినాక రిక్రూట్ చేయలేదు. వీళ్ళందరూ కూడా ఐఏఎస్లు ఎప్పుడయ్యారు? మీ ప్రభుత్వాలు, మీరు అధికారం ఉన్నప్పుడే వీళ్ళు సెక్రటరీ ఐఏఎస్ అధికారులుగా బాధ్యతలు చేపట్టారు. ఈరోజు ప్రమోషన్ వచ్చి వాళ్ళందరూ కూడా అనేక స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. దానికి మేం కారణం కాదు. ఏమైనా పాపం ఉంటే కాంగ్రెస్ పార్టీదే పాపం, మీ కుటుంబాందే పాపం, మా పాపం లేదు ఇందులో. అంతేకాదు, ఈరోజు మనం చేస్తా ఉన్నాను, బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నాను. బీసీ కమిషన్కి చట్టబద్ధత చేసింది మేము. ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఈ దేశంలో మొదటిసారిగా ప్రధానమంత్రి చేసింది మేమని మనం చేస్తా ఉన్నాం. మీరు ఎప్పుడైనా బీసీ ప్రధానమంత్రిని చేశారా? ఎంతసేపు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కుటుంబం చుట్టే ప్రభుత్వాన్ని తిప్పుకున్నారు తప్ప, అధికారాన్ని తిప్పుకున్నారు తప్ప, బీసీల గురించి, దళితుల గురించి, బడుగు బలైన వర్గాల గురించి ఏ రోజు ఆలోచన చేయలేదు. 1980లో బీసీ ప్రధానమంత్రిగా మేము ప్రకటిస్తే బాబు జగజ్జోరాము గారిని, ఆయన దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నది మీరు, ఆయనను ఓడించింది మీరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంపీగా పోటీ చేస్తే ఓడించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీసీల గురించి మాట్లాడే నేతృక లేదు. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ధైర్యంగా చెప్తా ఉన్నాను, మా ప్రధానమంత్రి, మన దేశ ప్రధానమంత్రి బీసీ భారతీయ జనతా పార్టీ చేసింది. ఆయనతో పాటు ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 27 మంది మంత్రులు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా చేస్తూ ఉన్నారు. అంతెందుకు ఈరోజు ఉభయ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేక తెలంగాణ ఏ రోజైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీరు అనేక సంవత్సరాలు పరిపాలించారు కదా ఈ తెలుగు రాష్ట్రాలను, ఏ రోజైనా బీసీ ముఖ్యమంత్రిని మీరు చేశారా? ఏ రోజైనా మీరు చేశారా బీసీల గురించి, బీసీల అధికారం గురించి,
మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ లేదు. మేము చాలా ధైర్యంగా చెప్పామన్నా ఎన్నికల్లో మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామని. మీకు చెప్పే ధైర్యం ఉందా? మీరు చెప్పారా? ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక సంవత్సరాలు మీరు పరిపాలించారు కదా, ఏ ఒక్కసారైనా బీసీ ముఖ్యమంత్రిని చేశారా? మీరు కనీసం ఆలోచన చేశారా? అనేక సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, కానీ ఏ రోజు కూడా బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఈరోజు